చికెన్ అంటే ఓన్లీ కూర మాత్రమే కాదండి, చాలామందికి అదొక ఎమోషన్. నాకు తెలిసి 90% నాన్ వెజ్ లవర్స్ ఆదివారాన్ని చికెన్ తినే రోజుగానే గుర్తుపెట్టుకుంటారు. మరి మీరు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక 1/2 kg శుభ్రం చేసి పెట్టిన చికెన్ తీసుకోండి. అండ్ ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ట్రిక్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. నేను చాలా కాలంగా మసాలాలన్నీ కూడా ట్రిక్ బ్రాండ్వే యూస్ చేస్తున్నాను అండి. ఇది ప్రమోషన్ ఏం కాదు, రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి ఆఫ్లైన్లో దొరకవండి. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ద రియల్ ఇండియన్ కిచెన్ అనే వెబ్సైట్ నుంచి కానీ, లేదంటే నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఆ వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు అవైలబుల్ ఉన్న మసాలాను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా ముక్కలకి ఇలా పట్టేట్టు కలిపేసుకోవాలి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నేను చాలా కాలంగా యూజ్ చేస్తున్నాను ఈ ట్రిక్ బ్రాండ్ మసాలాలు. సో నాకు మంచిగా అనిపించినాయి కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి 1 స్పూన్ అల్లం ముక్కలు, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు, సనగ కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్ టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవటం వల్ల కూరలో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనం ముందుగా ఏవైతే చికెన్ ముక్కలు కలిపెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ చికెన్ ముక్కలు మనం ఉప్పు కారంలో మ్యారినేట్ చేసాం కదా, అంటే ఇవి గ్రైండ్ చేసుకునే వరకు కూడా మ్యారినేట్ చేసుకుంటాం కదా, అది సరిపోతుంది అనమాట. ముక్కలు జ్యూసీగానే వస్తాయి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కడాయిలోకి 1-2 గంటల వరకు నూనె వేసేసుకుని, మీకు అవైలబుల్ ఉన్న కొన్ని బిర్యానీ స్పైసెస్, అలాగే పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా కూడా డైరెక్ట్గా ఇందులోకి వేసేసుకుని చక్కగా అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ చికెన్ కర్రీని మనం చిక్కటి గ్రేవీతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. జస్ట్ 1 కప్పు వాటర్ని మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా అందులోకి వేసి తొలిపి ఇందులోకి వేసేసుకోండి. ఆ మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అంతా కూడా ఒకసారి కలిపేసి ఈ విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు 70% ఉడికి గ్రేవీ కాస్త చిక్కబడ్డ తర్వాత ఇంకొక స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ చాలా చాలా బాగుంటుంది. అండ్ అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా మళ్ళీ ముక్కలకి పట్టి గ్రేవీ ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చేసే ప్రాసెస్ అన్నింటిలో కన్నా కూడా ఇది చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.